वेलकम टू स्काइलैब्स वर्ल्ड ही रोज़ वीडियो लो कुट्टडम राने वाल्लु कूडा प्लेन ब्लौज डिजाइनर ब्लौज लागा एला चेसुकोवालनेदी वीडियो लो चूपिस्तानु अलागे मग्गम वर्क वेसुकुन्नट्टुगा चाला अंदंगा एला चेयालनेदी नेनु ई वीडियो लो चूपिस्तानु चूँगी अलांटे जर्दोजी कावाली स्प्रिंग अलग इलांटे स्टोन्स इवी राइस बीड्स इवी राइस बीड्स अलागे इवी चिन्ना गोल्ड कलर बीड्स जीरो साइज इलांटे ग्रीन कलर राउंड कुंदन्स चिन्नवे इवकटि कावाली अलागे ग्लू कावाली अतिकिंचुकोवडं कोसम ग्लू कावाली इलांटी ग्रीन कलर ड्राप शेप कुंदन तीसुकोवाली दीन्नी गम्मु पेट्टेसी अतिकिंचुकोवाली अदे कोई सेप आरनेवाली अटे ईद निमशाल अला उचे मन अभी आरीपत गिपड़ी चूसर कदा इधे जर्दोजी स्प्रिंग गोल्ड कलर दीदी इपड़ी कुंदन एंतो अंत सैजु दाने चुट्टू कोलुसुकुनी अंत स्प्रिंग कटेकोवाली चूसर कदा विधा मन कुंदन चुट्टू కొలుసుకొని విధంగా అంత సైజు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాం కదా ఇది నేను ఆరబెట్టగలేదు ఆరలేదు ఎందుకంటే నేను వెంటనే చూపిస్తున్నాను వీడియో కోసమని మీరైతే కుట్టుకునేటప్పుడు కొద్దిసేపు ఆరనివ్వండి ఆ కుందన అట్టిటి కదిలిపోకుండా ఉంటుంది అలాగే కాటన్ థ్రెడ్ రెండు లైన్లు తీసుకుని సన్న సూది తీసుకుని సన్న సూదికి దారం ఎక్కించుకోవాలి గోల్డ్ కలర్ ది కాటన్ థ్రెడ్ అది కింద నుండి పైకి తీసుకోవాలి డ్రాప్ షేప్ కుందనికి పై వైపు నుండి తీసుకుని స్ప్రింగింగ్ ఎక్కించుకుని జర్దోజీ స్ప్రింగ్ ఎక్కించుకుని ఎక్కడైతే కింద నుండి తీసుకున్నామో అక్కడే మళ్ళా కిందకి గుచ్చేయాలి డ్రాప్ షేప్ ఈ కుందన ఉంది కదా సన్నగా ఎక్కడ ఉందో అక్కడ కింద నుండి పైకి తీసుకోవాలి అదే విధంగా పై నుండి కిందకి దించేయాలి అప్పుడు ఒక షేప్ లో వస్తుంది వీటికి ఈ స్ప్రింగ్ అటు ఇటు కదిలిపోకోకుండా నాలుగు పక్కల నాలుగు టాకాలు వేసుకోవాలి చూసర్ కదా ఈ విధంగా పైనైతే వేసుకున్నాం కదా కింద ఒకటి వేసుకోవాలి అలాగే ఇటు సైడ్ అటు సైడ్ కూడా వేసుకోవాలి ఈ స్ప్రింగ్ వరకే వేసుకోవాలి స్ప్రింగ్ కి అటు వైపు ఇటు వైపు వేసుకోవాలి ఈ డ్రాప్ షేప్ కుందనకైతే హోల్ సేమ్ లేవు అతికించుకుంటే అతికిపోతుంది ఏ ముడిపోవు ఇప్పుడు ఎందుకు కదులుతుందంటే అది ఆరలేదు కాబట్టి అందువల్ల మీకు ఆ ప్రాబ్లం లేకుండా ఆరిపోయిన తర్వాత కుట్టుకోండి నేను వెంటనే చూపిస్తున్నాను కాబట్టి అది కదులుతుంది అలాగే మనం డ్రాప్ షేప్ కుందనికి సన్నగా ఉన్న వైపున కొద్దిగా గ్యాప్ ఉంది కదా అక్కడ ఇది చిన్న బీడ్ ఉంది కదా గోల్డ్ కలర్ బీడ్ ఆ బీడ్ గుచ్చుకోవాలి పైన అక్కడ కుట్టుకోవాలి ఇప్పుడు రైస్ బీడ్ ఉంది కదా పొడవుగా ఉండాలి అది తీసుకుని కింద ఈ గోల్డ్ కలర్ బీడ్ జీరో సైజ్ బీడ్ ఎక్కించుకోవాలి అది పై నుండి కిందకి గుచ్చుకోవాలి ఒక షేప్ లో ఆ సైడ్ ఈ సైడ్ గుచ్చుకోవాలి కుందన్కి రైస్ బీడ్ అలాగే గోల్డ్ కలర్
అలాగే ఇటువైపు కూడా దీన్ని ఈ విధంగా కొట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అలాగే ఆ రెండిటికి మధ్యలో కొంచెం కిందకి దారం తీసుకుని రైస్ బీడ్ ఎక్కించుకుని అలాగే జీరా సైజ్ రౌండ్ బీడ్ చిన్నది ఎక్కించుకోవాలి అవి రెండు ఎక్కించుకోవాలి ఇప్పుడు మధ్యదానికి రెండు ఎక్కించుకోవాలి ఫస్ట్ ఆటపక్క ఇటపక్క ఆటకి ఒకటొకటి ఎక్కించాం కదా దీనికి రెండు ఎక్కించుకోవాలి ఈ విధంగా కుట్టుకొని మనం వెనక వైపున ముడి వేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా వెనక వైపు ముడి వేసుకోవాలి చూశారు కదా ఎంత బాగుందో ఇది గ్రీన్ కలర్ సారీ గ్రీన్ కలర్ సారీ మీద బ్లౌజ్ ఇది మెరూన్ కలర్ ది అందువల్ల గ్రీన్ కలర్ కుందన్ పెట్టాను ఇప్పుడు గ్రీన్ కలర్ ది రౌండ్ ది చిన్న తీసుకున్నాను చిన్న కుందను దాన్ని అతికించుకోవాలి ఇది కూడా ఆరిన తర్వాత కుట్టుకుంటే బాగుంటది ఇవన్నీ ముందు అతికించేసుకోవాలి మనం ఎక్కడ అనేది మార్క్ చేసుకుని ఫస్ట్ బ్లౌజ్ కి నెక్ చుట్టు హ్యాండ్ చుట్టు అనేసి అతికించేసుకుని అలా ఒక 5 10 నిమిషాలు ఉంచేస్తే మన ఆరిపోతే తర్వాత కుట్టుకోవచ్చు నేను వీడియో కోసం ఇలా వెంటనే కుట్టేస్తున్నాను చూశారు కదా ఈ రౌండ్ కలర్ గ్రీన్ కలర్ దానికి కూడా కరెక్ట్ గా దాని షేప్ లో ఒక జర్దోసి స్ప్రింగ్ కట్ చేసుకోవాలి దాని సైజ్ అంత ఇది కూడా ముందే కట్ చేసి పెట్టేసుకోవాలి మనకి ఎన్ని కావాలనేది గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందనకైనా ఇలా రౌండ్ ది చిన్న కుందనకైనా సరే ముందే మనం వాటి సైజ్ చూసుకుని కట్ చేసుకుని పెట్టుకుంటే కుట్టుకోవడం ఈజీ అవుతుంది త్వరగా కుట్టేసుకోవచ్చు ముందు అన్ని కట్ చేసి అన్ని రెడీ చేసి పెట్టుకుంటే చూసారు కదా ఇది కూడా కదిలిపోతుంది ఎందుకంటే వెంటనే కుడుతున్నాం కాబట్టి ఇప్పుడు దీనికి కూడా ఒక మూడు పక్కల మూడు కుట్లు వేయాలి ఫస్ట్ ఎక్కడైతే తీసామో అక్కడ దించేసాం కదా సూదిని దాని తర్వాత ఇంకా రెండు సైడ్లను వేసుకోవాలి ఇది చిన్న కుందనే కాబట్టి రెండు సైడ్లను వేసుకుంటే సరిపోతుంది అటుపక్క ఇటుపక్క రెండు సైడ్లు వేసుకుంటే మనం టాకా వేసుకుంటే ఆ స్ప్రింగ్ కదిలిపోకుండా ఉంటుంది ఇప్పుడు వెనక వైపు నుండి ముడి వేసుకుని కట్ చేసుకోవాలి చూశారు కదా ఎంత మంచిగా ఉందో ఈ విధంగా కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు ఇది అంత పెద్ద కష్టమైన వర్క్ అయితే కాదు ఈజీగా కుట్టుకోవచ్చు సింపుల్ డిజైన్ ఈజీగా వేసుకునే డిజైన్ కానీ చూడడానికి చాలా గ్రాండ్ గా ఉంటుంది చేయడం ఈజీ చూడడానికి గ్రాండ్ గా ఉండే డిజైన్ అన్నమాట ఇది చూడండి దగ్గరకు చూపిస్తున్నాను ఎంత బాగుందో ఇది ఈజీ కుట్టుకోవచ్చు మనం వేలకు వేలు పెట్టి పైన మగ్గం వరకు బయట మగ్గం వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు మనం ఈజీగా మన ఐడియాతో ఈ విధంగా కుట్టుకోవచ్చు మన సారీ కలర్ని బట్టి బ్లౌజ్ మీద డిజైన్ వేసుకోవచ్చు ఇది నాకు గ్రీన్ కలర్ సారీ కాబట్టి నేను ఈ విధంగా గ్రీన్ కలర్ మెరూన్ కలర్ ఇది హ్యాండ్స్కి మాత్రం కొంచెం షేడ్ వచ్చింది అందువల్ల నేను గ్రీన్ కలర్తో వేశాను గ్రీన్ గోల్డ్ వేశాను గ్రీన్ కలర్ కుందని పెట్టి గోల్డ్ కలర్ బీడ్స్తో రైస్ బీడ్స్ అలాంటి వాటితో వేశాను కదా చూడండి ఎంత బాగుందో హ్యాండ్స్కి నెక్ చుట్టూ ఎంత మంచిగా ఉందో చాలా ఈజీగా కుట్టుకోవచ్చు చూడటానికి మాత్రం చాలా గ్రాండ్గా వస్తుంది మనం బయట కుట్టించామేమో అనుకుంటారు ఎవరైనా మనం కుట్టుకున్నామని ఎవరు అనరు ఈ విధంగా ఈజీగా కుట్టుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఇది ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం కుట్టుకున్నది నేను ఒక్కటి మాత్రం ఈ డిజైన్ పక్కన వేసి చూపించాను ఇదంతా ఎప్పుడో కుట్టుకున్నాను కొన్ని సంవత్సరాల క్రితం ఆల్రెడీ నాకు వచ్చు కాబట్టి నేను ఒకటి కుట్టి చూపించాను
ब्लौज चूप्दी ना ईडिया षेर चुस्कान ना ईडिया कच्चे लाइक चेक फ्रेंड्स अंड फैमिली मेंबर्स की शेर चेंडी एंदुकंटे एवरोकर की यूज अवच्चु एवरोकर कुट्टुकुंटारु कदा सिंपल डिजाइन्स अलागे नाकु ना नेनु चेसे इवी अन्नी डिजाइन्स गानी इवी अन्नी मीकु नच्चिनट्लयिते मा चानल नि सब्सक्राइब चेयंडी सब्सक्राइब चेसी सपोर्ट चेयंडी अलागे माकु इंकोक चानल कूडा उंदी स्कैलैब्स किचन दानिलो वंटलु वंटलदे उंदी వంటలు చేస్తాను ఆ కిచెన్ ఛానల్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్।